నమస్కారం నేను మీ యోగనన్ మాట్లాడుతున్నాను వెల్కమ్ టు విబు మీడియా మీరు చూస్తున్నది పొలిటికల్ డైరీస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ చర్చించుకుంటున్నది రాజధాని అంశానికి సంబంధించి ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదిక గురించి ఈ నివేదిక పరిశీలిస్తే వీళ్ళు చాలా లోతుగా అధ్యయనం చేసినట్లుగా తెలుస్తుంది జిఎన్ రావు గారి కమిటీ ఇచ్చిన నివేదికకు ఇప్పుడు బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికకు కొన్ని దగ్గర పోలికలు ఉన్నాయి పరిపాలక రాజధాని అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్లోనే ఉండాలి అన్నట్లుగా ఈ నివేదిక సారాంశం ఇంకా చాలా అంశాలని ఈ నివేదికలో ప్రస్తావించారు రాష్ట్రాన్ని 6 ప్రాంతాలుగా విడగొట్టడం పరిశ్రమలు టూరిజం వ్యవసాయం ఇలా అన్ని అంశాలని లెక్కలోకి తీసుకున్నట్లుగా కనబడుతోంది అయితే ఈ నివేదికలో కీలక అంశాలని ఇప్పుడు ఒకసారి పరిశీలిస్తే బోస్టన్ గ్రూప్ ప్రతి జిల్లాలో సామాజిక ఆర్థిక పరిస్థితులను అదేవిధంగా వ్యవసాయం ఫిషరీస్ పారిశ్రామిక వృద్ధి నీటి పారుదల రవాణా వంటి అంశాలను రాష్ట్ర పరిధిలో పరిశీలించి అధ్యయనం చేయడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలలో 7 జిల్లాల యొక్క తలసరి ఆదాయం పెరగాల్సి ఉంది అదేవిధంగా 9 జిల్లాలలో వ్యవసాయ భూముల వినియోగం పెంచాలి అదేవిధంగా చేపల పెంపకం మత్స్య సంపద యొక్క సాగు కూడా 60% నుంచి 2 జిల్లాల్లోనే ఉంది ఇది కూడా మిగతా జిల్లాల్లో కూడా పెంచాలని కమిటీ వాళ్ళు సూచన చేశారు అదేవిధంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్షరాస్యత శాతం అందులో కూడా మహిళల యొక్క అక్షరాస్యత పెంచాలని సూచన చేశారు విదేశీ పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం 0.3 మిలియన్గా ఉన్నదని రాష్ట్రంలో ఉన్న భౌగోళిక మరియు చారిత్రక పరిస్థితులకు తగ్గట్లు అత్యధిక స్థాయిలో టూరిజం పెంచాలని కూడా వాళ్ళు సూచన చేశారు వ్యవసాయ మార్కెట్ల ఏర్పాటుతో పాటు మండలాలలో జాతీయ రహదారులను అనుసంధానం చేయాలని గోదావరి పెన్నా నదుల అనుసంధానము రాయలసీమలో కాలువల సామర్థ్యం కూడా పెరగాలని వాళ్ళు సూచించడం జరిగింది ఇక తమ పరిశీలన ఆధారంగా చూసినట్లయితే ప్రాంతాల వారీగా థీమ్లను కూడా బోస్టన్ గ్రూప్ వాళ్ళు ప్రతిపాదన చేశారు ఉత్తరాంధ్రలో అనలిటిక్స్ డేటా హబ్బు వైద్య పరికరాల తయారీ యూనిట్లు వాణిజ్య పంటకి ప్రోత్సాహం గోదావరి జిల్లాలలో పెట్రోకెమికల్స్ ప్లాస్టిక్ తయారీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సూచన చేశారు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడంతో పాటు కోనసీమను బ్యాక్ వాటర్స్ గమ్యస్థానంగా ఏర్పాటు చేయాలని వాళ్ళు సూచించారు కృష్ణా డెల్టా ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఫిషరీసు మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ బందర్ పోర్టుకు కమిటీ సూచన చేశారు దక్షిణాంధ్ర ప్రాంతంలో ఆటోమొబైల్ తయారీ యూనిట్లు పేపరు పల్పు ఆక్వా ఎగుమతుల ప్రోత్సాహాన్ని అదేవిధంగా గోదావరి పెన్న అనుసంధానంతో పాటుగా మైపాడు బీచ్లో పర్యాటకం కూడా అభివృద్ధి చేయాలని కమిటీ వాళ్ళు సూచన చేశారు పశ్చిమ రాయలసీమలో టెక్స్టైల్స్ లాజిస్టిక్స్ ఆటోమొబైల్ పరికరాలు రహదారులను అనుసంధానం చేయాలని తూర్పు రాయలసీమలో ఎలక్ట్రానిక్ పరికరాలు తయారీ యూనిట్లు ఉక్కు పరిశ్రమ హైటెక్ వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసి ఆ విధంగా కూడా ప్రణాళికలను రూపొందించాలని చెప్పి ప్రస్తుత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇక అమరావతి ప్రాంతంలో అభివృద్ధి అనేది కాలయాపనతో కూడుకున్నదని అభివృద్ధి సాధ్యమే అమరావతిలో అని వాళ్ళు గుర్తించారు అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ నగరాలలో బాలారిష్టాలు తప్పవని బోస్టన్ గ్రూప్ కూడా నివేదిక ఇచ్చింది షేంజను నవీ ముంబై ఇలాంటి నగరాలని వాళ్ళు ఉదాహరణగా చూపించారు అమరావతి వంటి చోట్ల అభివృద్ధికి ప్రతి 10,000 మందికి 100 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు అవుతుందని ఈ విధంగా కమిటీ అంచనా పడింది అమరావతి వంటి కొత్త నగరాల అభివృద్ధికి 30 నుంచి 60 ఏళ్లు పట్టవచ్చని గత 50 ఏళ్లలో గ్రీన్ఫీల్డ్ నగరాల అభివృద్ధిలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని ప్రస్తావించింది రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతం ఒక్కటే ఏ ప్రాంతాన్ని ఆర్థికంగా ఊపు తీసుకురాలేదని కూడా వాళ్ళు అభిప్రాయపడ్డారు గతంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం ఆధారంగా రాజధాని అభివృద్ధికి 100,000 కోట్లు కావాలని అదేవిధంగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి 2.25 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని కూడా కమిటీ గుర్తు చేసింది ఏటా అప్పులపై వడ్డీల కోసం 8,000 నుంచి 10,000 కోట్లు ఖర్చు అవుతున్నట్లుగా కమిటీ ప్రస్తావించింది పెట్టుబడితో పోలిస్తే అవకాశాలు ఎలా కల్పిస్తారు అనే దాని మీద కూడా కమిటీ పరిశీలించింది గతంలో మద్రాస్ ఐఐటి ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ పరిశోధన ప్రకారం నదికి 1-5 కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాలు క్షేమం కాదని కూడా సూచించింది ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిలో ఎడ్యుకేషన్ ఫిషరీస్ ఫుడ్ హైటెక్ ఆర్గానిక్ వ్యవసాయ హబ్లను ఏర్పాటు చేయడానికి సూచించారు ప్రస్తుతం దేశాలు కానీ రాష్ట్రాలు కానీ బహుళ రాజధానుల ఏర్పాటుకే మొగ్గు చూపుతున్నట్లుగా ఈ నివేదిక ఉంది రాజధాని నిర్మాణ వ్యయం నియంత్రణతో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయొచ్చు అన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు జర్మనీ దక్షిణ కొరియాలను ఇక్కడ ఉదాహరణగా కమిటీ చూపించింది అదేవిధంగా కర్నూలు అమరావతి వైశాఖ నగరాలను రాజధాని విధుల నిర్వహణకు అనువైన నగరాలుగా గుర్తించారు
మూడు రాజధాని వల్ల కలిగే లాభాలు నష్టాలు వేర్వేరుగా ప్రస్తావించిన నివేదిక గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కమిటీ అందించింది. ఇక ఈ నివేదికను హైపవర్ కమిటీ మరింత లోతుగా పరిశీలించి తుది నివేదిక ఇస్తుందని ప్రభుత్వం తెలియజేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది బోస్టన్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో ఉన్న ముఖ్యాంశాలు. ఇక బోస్టన్ కమిటీ మన ఆంధ్రప్రదేశ్కి మీద పరిశీలించి ఇచ్చిన ఈ నివేదిక ఉపయోగకరంగా ఉందా లేకపోతే ఉపయోగకరంగా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మరింత ఆసక్తికరమైన సమాచారం కోసం మా పొలిటికల్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.